హాయ్ అండి, ఈరోజు స్పెషల్ వచ్చేసి హైదరాబాద్ స్టైల్లో గ్రీన్ చికెన్ కర్రీ. బెస్ట్ టేస్టీగా ఇంట్లో స్పెషల్గా చేసుకునే గ్రీన్ చికెన్. ఎంతో అరోమాటిక్గా ఉంటుంది ఈ గ్రీన్ చికెన్ కర్రీ. రైస్తోనే కాదు, చపాతీ పూరితో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 8 నుండి 10 వరకు గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ స్పైసీని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ మీడియం స్పైసీ ఉన్న గ్రీన్ చిల్లీస్ని వాడుతున్నాను. ఇలా ఈ సైజులో కట్ చేసి వేసుకోండి. మనకు చికెన్ కర్రీలో స్పైసీ అంతా ఈ మిర్చితోనే వస్తుంది. సో మనకి చికెన్లోకి సరిపడేలాగా మిర్చిస్ని తీసుకోండి. ఇందులో ఒక బంచ్ కొత్తిమీర, అలానే ఒక బంచ్ వరకు మింట్ లీఫ్ తీసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్ర, నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ వరకు కర్డ్ని వేస్తున్నాను. వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు అవసరమైతే కొన్ని వాటర్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసి కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి సాజీరాని స్కిప్ చేసి మిగతా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మన కర్రీకి సరిపడా తీసుకోవాలి. ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. చికెన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పీస్ అనేది సాఫ్ట్గా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాలి. చికెన్ సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చూసారు కదా, ఇలా థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక 1 స్పూన్ వరకు గరం మసాలాను వేసి మిక్స్ చేసి చికెన్కి మసాలా అంతా పట్టేలాగా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి మనం రోస్ట్ చేసుకున్న కోకోనట్ పౌడర్ని వేసుకుందాం. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఇందులో వేసేది ఇంకేం లేదండి. అండ్ ఎండు కారం మాత్రం అస్సలు వాడద్దు ఈ కర్రీలో. అంతే అండి, గుమగుమలాడే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. చికెన్తో ఏదైనా వెరైటీగా స్పెషల్గా ట్రై చేయాలంటే ఇలా చేయండి. అందరికీ బాగా నచ్చుతుంది, చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.